అడిగిన సరే ఆ ప్రశ్న మళ్ళీ కాంట్రవర్షియల్ అయ్యి ఈ వేళ ఈ పవిత్రమైన మహిళా దినోత్సవాన్ని డైల్యూట్ అవుతుంది కాబట్టి నేను ఇదే విషయాలు రేపు మీరు అడిగితే కనుక రేపు నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు అడిగిన సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దానికి నేను ట్వీట్ చేశాను కదా, అది సమాధానం, అది సమాధానం ట్వీట్ చేశాను. నా ట్వీట్లో మీకు అర్థం కాలేదా నా హ్యాపీనెస్. థ్యాంక్ యూ. అన్నవారి ఇంట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ, కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు. ఇంటి పెద్ద బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళకు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మా నాన్న కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాసులో అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏం అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్నా. సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా, పూర్తి నా దృష్టి నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసే పెద్దలకి ప్రధానమైన కాలం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కాలం సురేఖయే. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల, నా తమ్ముడు ఎలా చూసుకున్నావు, నా తమ్ముడికి ఏం ఇస్తున్నావు, పండుగ వస్తే ఏం పట్ల కొంటున్నావు, నా చెల్లెలు ఏ నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకున్నావు, ఏ చెల్లె కొంటున్నావు, అమ్మకి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కాదు సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎక్కువ పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్తే నాకు ఎలా ఉందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందులో ఉందా అంటే నాకు తెలియదు, గాలి కదిలిస్తారు. అలాగే నా చెల్లెలు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అనడానికి కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉన్న తర్వాత ఎప్పుడు ఏదో దాని ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నాము, పొలం పని చేసుకుంటూ ఉన్నాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలాగే వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అనుకోకుండా కొన్ని కోట్లు పెరిగిపోయింది అని నా చెల్లెలికి నేను కూర్చున్నమ్మా.